ఫస్ట్ హాఫ్ లో మొత్తం అయ్యే ఉన్నాయి, సెకండ్ హాఫ్ లో కూడా మొత్తం కిస్ సీన్స్ రొమాన్స్ చాలా ఉంది. అసలు బాయ్స్ కి ఎంటర్టైన్మెంట్ అంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్. సెకండ్ హాఫ్ చాలా బాగుంది మేడం, సాంగ్స్ చాలా బాగుంది, సినిమాకి తగ్గట్టు ఉంది. సో చాలా బాగుంది, చాలా బాగుంది మూవీ, చాలా అంటే చాలా చాలా బాగుంది. మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిము, ప్లస్ కంపల్సరీ ఇప్పుడున్న యూత్ కంపల్సరీ 100% చూడాలా. ఫ్యామిలీతో కష్టం కానీ కంపల్సరీగా ఇప్పుడున్న యూత్ చూడాలా, అసలు ఏం జరుగుతుంది, ఏంటి లైఫ్, ఏంటి లవ్ చేస్తే ఏం ప్రాబ్లమ్స్ ఎన్ని ఉంటుంది, ఇప్పుడు లివింగ్ రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ ఏంటి అనేది బాగా చూపించారు, చాలా బాగా చూపించారు. ఎక్స్పెక్ట్ చేయలేదు అల్లు సురేష్ పర్ఫార్మెన్స్. ఇది అల్లు ఫ్యామిలీకి ఒక మంచి హిట్ ఫిలిం. బిఎన్సీ సెంటర్స్ నుంచి ఎక్స్ట్రాడినరీ ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ వస్తుంది. కంప్లీట్ మాస్ ఫిలిం బిఎన్సీ సెంటర్స్ నుంచి చాలా మంచి రిపోర్ట్స్ వస్తున్నాయి. ఆల్రెడీ ఐమ్ వెరీ వెరీ హ్యాపీ విరాట్, థ్యాంక్ యూ డార్లింగ్, ఐ లవ్ యూ. అండ్ థ్యాంక్స్ నా అందరికి, థ్యాంక్స్ అందరు థియేటర్స్కి వచ్చి చూడండి. మార్నింగ్ షో టాక్ అయితే చాలా 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 బాగా వస్తుంది. స్పెషల్ బిఎన్సీ బొమ్మ బొమ్మ బ్లాక్ మాస్టర్ ఏంటి మా సరాచకం, నిజంగా బొమ్మ బ్లాక్ మాస్టర్ మా సరాచకం, నిజంగా నందు రెస్పీ సూపర్, నిజంగా బ్రో ఎక్సలెంట్ మూవీ బ్రో. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫుల్ మాస్ మైనెక్స్ నుంచి మనకి ఈ రేంజ్ లో ఉందంటే సింగిల్ స్క్రీన్ పోతే మాత్రం ఒరికిస్తారు, నిజంగా నిజంగా అంతలా ఉంది, నిజంగా నిజంగా ఫైట్ లో రొమాన్స్ చూపించడం కానీ సెకండ్ హాఫ్ లో కామెడీ కానీ నిజంగా హ్యాట్స్ ఆఫ్ డైరెక్టర్ గా లాస్ట్ లైన్ పడుతుంది అనమాట, కొన్ని లైన్స్ పడతారు అక్కడ మాత్రం నిజంగా ప్రతి ఒక్క కుర్రాడు మెస్మరైజ్ అయిపోతుంది. ప్రతి ఒక్క కుర్రాడితో కళ ఉంటుంది, ఏదో ఒకటి సాధించాలని ఆ టయానికి మన ఫాదర్ ఎవరో ఒక ఉండదు పోతూ ఉంటారు చూసారా, అలాంటి కుర్రాళ్ళందరికీ నిజంగా కనెక్ట్ అవుతాడు, మిడిల్ క్లాస్ కుర్రాళ్ళందరికీ కనెక్ట్ అయ్యే సినిమా పోతురాజ్ క్యారెక్టర్. సినిమా పేరు బ్లాక్ బస్టర్ అంటే సినిమా చాలా మంది అంటూ ఉంటారు కదా, సినిమాలో ఉందంటే బాగుంది బ్లాస్టర్ అంటారు, కానీ సినిమా పేరులోనే బ్లాక్ బస్టర్. సినిమా చూసొచ్చాక ఇంకా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. ఇక్కడ సినిమా అద్భుతం భయ్యా, టెక్నీషియన్ కానీ హీరో కానీ అందరూ ప్రతి చేసిన ప్రతి ఒక్క యాక్టరు వాళ్ళకి రేష్మి చాలా వస్తే రేష్మి చాలా తక్కువ సినిమాలు చేస్తుంది. ఎందుకు చేస్తుంది, గుండో టాకీస్ ఎందుకు ఈ సినిమా ఓ రొమాన్స్ పండించింది హాల్లోనే ఏసి ఫుల్గా ఉంది సమర్థం అయ్యా. రేష్మి రొమాన్స్ అయితే బాగా 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 అందుకే రేష్మి పెట్టుకుంటారేమో స్పెషల్గా. అలాగే తండ్రి పాత్ర సినిమా వచ్చే సినిమాతో తండ్రి గురించి ఫస్ట్ లాస్ట్ వరకు కూడా పాపం ఫాదర్ గురించి ఫీల్ అవుతూనే ఉంటాడు. బొమ్మ బ్లాక్ బస్టర్ మామూలుగా లేదు, ఒక రేంజ్ లో ఉంది, ఎవరు మిస్ కాకుండా మాత్రం చూడండి. అబ్బా ఏమన్నా కామెడీ ఉందా, ఫస్ట్ హాఫ్ ఫుల్ కామెడీ ఉంది, సెకండ్ హాఫ్ అయితే సెంటిమెంట్ తండ్రి కొడుకుల మధ్యలో ఉన్న సెంటిమెంట్ అయితే ఒక దేవుడు చెప్తున్నా రెస్పే జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ చూస్తాం. కానీ ఈ సినిమాలో ఏం చేస్తుందండి పర్ఫార్మెన్స్, రెస్మి గారి పర్ఫార్మెన్స్ చూడాలంటే ఈ సినిమాలో చూడాలి, అంత బాగా పర్ఫార్మెన్స్ చేస్తుంది. నందు అన్న యాక్టింగ్ అయితే సినిమాకి పెంచుకుంటే పోతుండు, ఒక రేంజ్ లో వెళ్ళిపోతుంది అనమాట నందు అన్న యాక్టింగ్. ఈ సినిమాలో ఇంకా అంత మించింది, నందు అన్న లైఫ్ లో ఇస్ ద బెస్ట్ సినిమా ఏదన్నా ఉందంటే ఇదే.